Chinnashankaram Peta Grama Shivarloni, Shikam Bhumini, Akraminchukunna Varipai, Cheryalu Teesukovalantu, BJP Nayakulu, Tahasildar Rajeshwar Rauku, Vinati Patram Andachesaru. Grama Shivarloni, Solar Plant, Indloni Dubha Prabhutva Bhumini, Chegunta Mandalam, Polampalli Gramaniki Chendina Raitu, Tana Peruna, 30 Guntala Bhumiki Badaluga, Ekkuva Mottamlo Bhumini Kabja Chesi, Panta Sagu Chesukunnarantu, BJP Nayakulu, Tahasildarku Telichesaru. Anantaram BJP Mandala Adhyakshulu Yadagiri, SC Morcha Adhyakshulu Swami Matlartu, Prabhutvam Kattukalva Dvamsam చేసి పంట సాగు చేస్తున్న రైతుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా బీజేపీ నాయకులు ఈ విషయం ద్వారా తెలిసిందని ప్రభుత్వం సర్వేయర్ను పంపించి సర్వే చేయించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇది మరి హరిత పథకం కింద చెట్లు నాటడం కూడా జరుగుతున్నది మరి అందులో చెట్లు నరికేసి కూడా ఆయన చేస్తా ఉన్నాడు దీనికి ఎవరు స్పందన ఇవ్వలేదు ఆల్రెడీ మేము ఎంఆర్ఓ కంప్లీట్ చేసినాము మందకృష్ణ కూడా వీళ్ళందరూ చేసినాము అయినా ఎవరు పట్టించుకోలేదు మరి దళితకు 3 ఎకరాల భూమి ఇస్తాన వాళ్ళు మరి కనీసం దళిత లేని వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వట్లేదు మరి ఉన్న వాళ్ళేమో వాళ్ళకి ఇచ్చిన 30 గుంటలు తీసుకొని కబ్జా చేసుకో మిగతా అంతా వేసుకుంటారు మరి ఎందుకు ఇంత జరుగుతున్నది అర్థం కావడం లేదు చేగుంట మండలానికి సంబంధించిన పొలంపల్లి గుల్ల శంకరయ్య అనేటైన వ్యక్తి ఈ చంక్రంపేట శివాల 30 గుంటల భూమి కొనుక్కున్నాడు పట్టా భూమి ఆ 30 గుంటల భూమి ఆధారం చేసుకొని మొత్తం ఈ 4-5 ఎకరాలు మొత్తం కబ్జా పెట్టి ఈ మధ్యనే సాగు చేసి మొత్తం ప్లవ్తో సాగు చేసి లెవెలింగ్ చేసి ఈ మధ్యనే బోర్ కూడా కట్టుగాల్వ మొత్తం కట్టుగాల్వను కూడా మొత్తం సన్న చేసి కట్టుగాల్వల ఫారెస్ట్ కు సంబంధించిన చెట్లను కూడా నూకి పారేసి మొత్తం కట్టుకాల్వాళ్ళకు కూడా మట్టి నూచి సాగు చేసి లెవెలింగ్ చేసి నాటేయడం జరిగింది దాని మీద మేము అధికారులకు స్వయంగా మేము దరఖాస్తు ఇచ్చుకున్నాం నిన్న ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చుకున్నా గానీ ఇంతవరకు ఏం స్పందన లేదు శంకరపేట శివార్లోని ఎడ్లోందుబ సమీపంలో పోలంపల్లికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి అక్రమంగా ప్రభుత్వం కబ్జా చేసిన ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదులో భాగంగా సంబంధిత మా యొక్క సిబ్బందిని పంపించడం జరిగింది ఆ సిబ్బంది నిన్న వెరిఫికేషన్ చేసుకుని వస్తే అదే శివార్కు సమీపం ఉంది సార్ దాని ప్రకారం తిరిగి రీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఈరోజు సర్వేలు వేరే ప్రోగ్రామ్ ఉన్నారు కాబట్టి సర్వేలు రాగానే పంపించి ఒకవేళ ప్రభుత్వం ఆక్రమించుకున్నట్టయితే అతనికి చట్టపరమైన చర్యలు తీసుకుని ఇది ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటాం